అక్రమ మద్యం రవాణా నిర్మూలన భాగంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో ఎస్ఏబీ సీఏ వెంకట లక్ష్మి ఎక్సైజ్ సిబ్బందితో కలిసి నాటుసారాపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా సుమారు 4,400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి అలాగే 40 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో భాగంగా ఒకరిపై ఎఫ్ఐఆర్ బుక్ చేశామని పెద్దాపురం ఎక్సైజ్ సీఏ వెంకట లక్ష్మి తెలిపారు. మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారైనటువంటి రవీంద్రనాథ్ బాబు గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు ఉదయము క్యాషో రైడ్స్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుండి రంగంపేట పోలీసు టీము అండ్ అదేవిధంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పెద్దాపురం స్టేషను సీఏ అయిన నేను ఎస్ఐ నాగేంద్రకృష్ణ మరి సిబ్బంది అందరూ కలిసి టోటల్గా ఒక 18 మంది పోలీస్ కమ్ సెబ్ స్టాఫ్ అందరూ కలిపి రంగంపేట మండలం వెంకటాపురం గ్రామంలో ఒక క్యాషో రైడ్స్ చేయడం జరిగింది. నాటు సారాయి అమ్మేటువంటి వ్యక్తులు అదేవిధంగా బట్టీలు తీసి నాటు సారాయి తయారు చేసేటువంటి వ్యక్తుల యొక్క ఇళ్ల మీద దాడులు చేసి అదేవిధంగా అప్స్టాండర్డ్గా ఉన్నటువంటి ముద్దాయిల ఇళ్ల మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో 4,800 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేసి దానికి సంబంధించినటువంటి మణిము మణికంఠ స్వామి అనే వ్యక్తిని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 40 లీటర్లు సారాన్ని కూడా ఇదే గ్రామంలో ఈ బట్టీల దగ్గర సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గ్రామంలో ఈ నాటు సారాయి తయారు చేసేటువంటి వాళ్ళు అదేవిధంగా నాటు సారాయి అమ్మేటువంటి వ్యక్తులు నాటు సారాయినే వృత్తిగా ఎంచుకుని నడుస్తున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇది మానుకోకపోతే ఇప్పుడు ఈ చట్టం చాలా గట్టిగా ఉంది. దీని మీద యాక్షన్ కూడా శిక్షాకాలం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎవరైతే ఈ 2 లేదా 3 కేసుల్లో ఈ కేసులు కలిగి ఉంటారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్కి ప్రపోజ్ చేయమని మన జిల్లా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే పీడీ యాక్ట్ ప్రపోజ్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు సంవత్సర కాలం పాటు మొత్తానికి సమాజానికి కుటుంబానికి దూరమై సెంట్రల్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయాన్ని ఈ నాటు సారాయి మీదే బ్రతుకుతున్న వ్యక్తులు అయితేనేమి వ్యాపారం ఇతివృత్తంగా పెట్టుకున్న వాళ్ళు ఎవరైతేనేమి వాళ్ళకి మేము చెప్పేది ఒక్కటే, దీన్ని వదులుకుని వాళ్ళు మంచి మార్గాన్ని ఎంచుకుని వేరే వృత్తులకు వెళ్ళి అవసరమైతే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము మీ విషయాల్ని కలెక్టర్ గారి దృష్టికి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. అంటే ఏ వృత్తి లేక బ్రతకలేక మేము సారా అమ్ముతున్నాము అనేటువంటి వ్యక్తులు, అంతేగాని సారా మీదే బ్రతికి మేము సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా కఠిన చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ సారా కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా బైండ్ ఓవరు కేసు రాసిన వెంటనే అదేవిధంగా అనుమానాస్పదంలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఎంఆర్ఓ గారి దగ్గర 109 110